ఇక హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్ 8:40 రాస్తున్నారు. సార్ 8:41 సార్ అలాగే మనకి ఇచ్చిన ఆయుధం అందరూ కూడా ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అలాగే మనకి ఇచ్చిన ఆయుధం అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎవరు కూడా అలసత్వం చేయకుండా వచ్చి ఓటు వేయాలి వేసి మరి వాళ్ళు ఎన్నుకోవాలి. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సద్వినియోగపరచుకోండి కూడా మనకి ఎందుకు లేని ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నట్టు ఇది ఒక ప్రజాస్వామ్యంలో మరి ప్రజలు వారు అభిష్టానికి మేరకు వాళ్ళకు కావలసిన ప్రభుత్వాన్ని వాళ్ళ అభివృద్ధి కోసం అయితే వాళ్ళ సంక్షేమం కోసం అయితే ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి ప్రజల చట్టాలు ఉంది. సో ఈ ఓటు అనేది ప్రతి వాళ్ళు వాడుకోవాలి ప్రతి వాళ్ళు వినియోగించుకోవాలి. వాళ్ళ వసతులు వాళ్ళ అవసరాలన్నీ కూడా ఈ ఓటు ద్వారా. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ దంపతులు తమ ఓటుకు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటును బాధ్యతగా తీసుకుని వినియోగించుకోవాలన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సినీ నటుడు మాజీ ఎంపీ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమర్థులైన నాయకులు ఎవరిని మేము ఫీల్ అవుతారో వాళ్ళకు ఓటు వేసి అధికారం వాళ్ళకి వచ్చేలా చేయగలిగితే మనకి అభివృద్ధి ఉంటుంది, మన ప్రాంతం అభివృద్ధి ఉంటుంది, తద్వారా దేశ అభివృద్ధి ఉంటుంది. ఇలాంటి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఓటర్లు వినియోగించుకోవాలని నా మనవి. వినియోగించుకోవాలి సమర్థులైన నాయకులు ఎవరిని మేము ఫీల్ అవుతారో వాళ్ళకు ఓటు వేసి అధికారం వాళ్ళకి వచ్చేలా చేయగలిగితే మనకి అభివృద్ధి ఉంటుంది, మన ప్రాంతం అభివృద్ధి ఉంటుంది, తద్వారా దేశ అభివృద్ధి ఉంటుంది. అమల అక్కినేని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 42లోని గర్ల్స్ కు ఓటు వేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవసరం ఉందని చెప్పి భావిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం చూస్తుంటే ప్రస్తుతం
బ్రహ్మానందం వెళ్తున్నారు. ఒకసారి సార్ మీ ఓటును వినియోగించుకున్నారు? అవును, వినియోగించడానికి వచ్చారు సార్. వినియోగించుకుని వెళ్తున్నాను. ఎట్లా ఉంది సార్, ఎట్లా అనిపిస్తుంది సార్? బ్రహ్మాండంగా ఉంది ఈసారి. బాగా దాన్ని ఏమంటారు, ప్రతి వాళ్ళు ఓటు యొక్క దీన్ని ఏమంటారు, హక్కు, ఓటు హక్కుని ఉపయోగించుకునే దానిలో వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు అనే విషయం తెలుస్తుంది సార్. అంటే మనం హైదరాబాద్లో కొంత తగ్గిపోతుంది రోజు రోజు ఓటింగ్ పర్సెంట్ మొత్తానికి. ఇది బ్రహ్మానందం కూడా చాలా రోజుల తర్వాత మనకు, అంటే కొంతకాలం క్రితం అనారోగ్యంతో ఉన్నటువంటి ఆయన ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం తన ఓటును కూడా వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్కు చేరుకున్నారు. తను ఓటు వేసి వెళ్ళిపోతున్నారు. ఇలా